భాస్కర్ గారి నాయకత్వం, ఏడిది భాస్కర్ రావు గారి నాయకత్వం, టీవీ గుర్తుకే ఓట్లు వెయ్యాలి. మీడియా మిత్రులకు, వచ్చినటువంటి అందరి యువకులకు, నాయకులకు కూడా నమస్కారాలు. నాది జగ్గంపేట, నా పేరు గోరింత అప్పలరాజు, నేను ఎల్ఎల్బి చదువుకొని ఉన్నాను. అయితే సామాజిక దళిత వర్గానికి చెందినటువంటి ఏడిది భాస్కర్ రావు గారి ధైర్యంతో మన పిఠాపురం నియోజకవర్గానికి నామినేషన్ వేయడం పట్ల మాకు చాలా సంతోషకరంగా ఉంది. అతన్ని మీరందరూ ఆదరించి ప్రేమించి మీ యొక్క అమూల్యమైన ఓటు ముద్రను టీవీ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించి ఆయన ఏదైతే మేనిఫెస్టో చెప్పారో ఆ మేనిఫెస్టోలో అన్ని అంశాలు కూడా ఆయన నిజంగా నెగ్గిన ఎడలైతే అవన్నీ అమలు చేస్తారని చెప్పి అతని తరపున హామీ ఇవ్వడం జరుగుతుంది. అందులో మరిముఖ్యంగా ఉచిత విద్య ఆర్టికల్ 21 ఏ ప్రకారం 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వరకు యువతి యువకులు అందరికీ కూడా నిర్బంధ విద్య ప్రవేశపెట్టాలని చెప్పి అతని మేనిఫెస్టోలో కూడా ఉంది. అలాగే అదే రీతిగా ఉచిత నీరు, ఇప్పుడు చెప్పినటువంటి ఏలేరు కాలువ ప్రాజెక్టు విషయాలు, ఎన్నో పరిశ్రమలు డెవలప్ చేయాలంటే మనకంతా కూడా నీరు కావాలని చెప్పాను. అదే రీతిగా నీరు కూడా ఉచిత నీరు అందిస్తామని, తర్వాత ఉచిత వైద్యం, ఎందుకంటే ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్ అన్ని కూడా కాకినాడ, రాజమండ్రి, వైజాగ్ విజయవాడ తరలి వెళ్లిపోతున్నాయి. ఎందుకని ఈ గ్రామాల్లో కూడా కార్పొరేట్ హాస్పిటల్ నిర్మించి దాన్ని పరిగణన తీసుకుని ఉచిత వైద్య సదుపాయం కూడా కల్పించాలని. ఇప్పటికి ఉన్నటువంటి ఎన్నో ఉచిత అవకాశాలు ఉన్నప్పటికీ కూడా నామమాత్రంగా తూతుమంద్రంగానే జరుగుతున్నాయి తప్ప ఏది కూడా ప్రణాళికాబద్ధంగా జరగట్లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆరోపించడం జరుగుతుంది. ఇంకా ముందు అలాగే మనకి 2014లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ విడిపోవడం జరిగింది. ఆ స్టేట్ యొక్క నేను పిఠాపురం నియోజకవర్గ ఓటర్గా, నియోజకవర్గ పౌరుడిగా, నియోజకవర్గ నివాసిగా ఈ పిఠాపురం యొక్క స్థితిగతులు తెలుసున్నాను కాబట్టి నేను ఒక సామాజిక బాధ్యతలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం నుండి నాకు స్తోమత సరిపోకపోయినా సరే ఈ అన్నింటి మీద అవగాహన ఉండడం వల్ల నేను ఈ పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఇండిపెండెంట్గా దరఖాస్తు ఇవ్వడమైనది, పోటీల్లో నిలబడమైనది. నాకు గుర్తు టీవీ గుర్తు, 10వ నెంబర్ బ్యాలెట్ నెంబరు. ఏదంటే పిఠాపురం నియోజకవర్గం తాగునీటి అవసరమైంది. తర్వాత ఏదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యవసాయ రంగం, అక్కడ మనకి ఏలేరు కాలంలో నీరు అందుబాటులో లేనప్పుడు పురుషోత్తమ వాళ్ళు పూర్తయ్యగలిగితే ఈ పిఠాపురం సస్యామలం చేయొచ్చు. అలాగేటంటే తీర ప్రాంతం చూసుకున్నట్లయితే తీర ప్రాంతంలో తుఫాన్ సమయంలో వాళ్ళు నిత్యం కూడా తరతరాల నుంచి బాధపడుతున్నా, మళ్లీ వస్తున్నారు చేస్తున్నా అంటున్నారు. ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు? మళ్లీ వాళ్ళకే అవకాశాలు ఎందుకు కల్పించారా? స్థానికుడు అయినటువంటి నేను ఎందుకు చేయకూడదు? నేను దేంట్లో తక్కువ? ఉప్పాడు అక్కడ తమ్ముడు, తీర ప్రాంతం ప్రజలు ఇప్పటి నుంచో తుఫాన్లతో ఇల్లుపోతున్నాయి, దానికి పరిష్కారం ఆలోచించాలా? ఇప్పటి వరకు ఏం చేశారని ఈ రోజు మళ్లీ మేమే చేస్తా ఉంటున్నారు. అలాగే మత్స్యవేట సమయంలో పరిస్థితులకు ఎదురవుతున్నాయి, మళ్లీ మేమే చేస్తున్నా అంటున్నారు. మళ్ళీ మేము ముందే చేసింటే మళ్ళీ మీరేంటి? ఎక్కడ లోపాలు ఉన్నాయి? నేను ప్రజలతో మామాయికం అవుతాను. మామాయికం అయినప్పుడు వాళ్ళ విధానం చెప్తారు. నేను ప్రభుత్వానికి ప్రజలకి అనుసంధంగా ఒక నిర్ణయం, మంచి నిర్ణయం అయితే చేసేలాగ నేను నా కృషి ఉంటుంది. అలాగేటంటే ఈ పిఠాపురం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, పర్యాటక ప్రాంతంగా ఉంది. జనాభాకు అనుకూలంగా ఇక్కడ రోడ్లు, పారిశుద్ధ్యాలు కూడా లేవు. దానివల్ల ఏంటంటే అది మెరుగుపరచవలసిన అవసరం కూడా ఉంది. దాంతోపాటు పిఠాపురంలోని శ్రామిక వర్గం అనేక మంది ఉన్నారు. ఈ మన మామూలుగా వైఎస్ఆర్ బ్రిడ్జ్ నుంచి చూసుకుంటే మొత్తం అక్కడ దూల సంత వరకు కూడా ఒక కొట్టు ఉండదు, ఇంకో గవర్నమెంట్ కొట్లు తక్కువ. అందువల్ల ఏదంటే వాళ్ళకి ఉపాధి అవకాశాలను చూడాలా, కార్మిక వర్గాలను సమీక్షించాలా, తర్వాత ఏంటంటే హాస్పిటల్ని సమీక్షించాలా, కులవిత్తులు, చేనేత, గీత కార్మికులు అన్ని సమీక్షించాలా. ప్రజలకు దాని మీద కొంచెం అధ్యయనం చేశాను. ప్రజలతో మామాయికమే శివరాజ్యాయం, అది పూర్తయినప్పుడు నేను సభ్యు శాసనసభలో సభ్యుని అన్నప్పుడు అది ప్రభుత్వానికి నేను వినిపిస్తాను, లేదంటే చట్టసభలో నా వాయిస్ వినపడుతుంది.